Hi friends, andariki namaste. Welcome back to our channel, Kalaga Santhoshini Vlogs. Friends, andaru bagunnaru kada? Nenaithe chaala bagunnanu friends. Meer ela unnaru anedi kuda comment section lo teliyajeyandi. Friends, ee roju oka chinna maata entante prarthinche pedavulakanna sahayam chese chethulu minna. ఈ మాట నేను ఎందుకు చెప్పానో మీకు తెలియాలంటే ఇప్పుడు ఒక వీడియో వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఆ వీడియోలో మన రమేష్ తమ్ముడు తెలుసు కదా మీ అందరికీ రమేష్ బ్లైండ్ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు అయితే తమ్ముడు ఒక హాస్టల్లో ఉంటూ ఉంటుంటారన్నమాట ఆ హాస్టల్లో ఒక అన్న సీనియర్ అన్న ఉన్నారు అన్న కూడా బ్లైండే అయితే అన్న ఏమో అంటే రమేష్ తమ్ముడు ఉన్నారు కదా తమ్ముడు వేసుకునే డ్రెస్సెస్ అన్నీ మార్చిపోయారని చెప్పి తమ్ముడు ఉతుక్కోవాలి యాక్చువల్గా తమ్ముడు ఉతుక్కుంటారు కానీ ఆ అన్న అయితే తమ్ముడికి సాయం చేయాలని చెప్పి అన్న తమ్ముడు బట్టలు అన్నే నానబెట్టి అన్నే ఉతికారు ఫ్రెండ్స్ అది మిడ్ నైట్ 12 o'clock అలా అయింది ఆ టైంలో చేశారు ఇదంతా ఇలా చేస్తున్నారు కదా ఎంత సాయం చేస్తున్నారు అన్న కూడా బ్లైండ్ అయ్యి చేస్తున్నారని చెప్పి తమ్ముడు ఒక వీడియో చేద్దామని చెప్పి వీడియో చేశారు ఫ్రెండ్స్ అయితే వీడియో చూసిన వెంటనే నాకైతే చాలా మనసు చలించిపోయింది ఎందుకంటే అన్ని అవయవాలు బాగున్న మనమే ఎవరికైనా ఏమైనా చేయాలంటే తొందరగా ముందుకు వెళ్ళలేం కానీ ఒక బ్లైండ్ అయి ఉండి అన్న ఇంకో బ్లైండ్ అయి ఉన్న తమ్ముడు బట్టలు అన్న నానబెట్టి ఉతికి సాయం చేశారంటే నిజంగా సమాజంలో చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ అవయవాళ్ళు లేవని చాలామంది హేళనగా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకున్న మానవత్వం మనము కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా ఎంత మానవత్వం ఉందో తెలుస్తూ ఉంది నేను చెప్పడం కాదు నేను చూశాను నాకైతే చాలా అంటే కంట్లో నుంచి నీరు వచ్చినాయి అంతే అంతలాగా వీడియో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏవేవో వీడియోస్ చూస్తూ ఉంటాం కానీ ఇటువంటివి కూడా చూడండి చూడటం వల్ల మనలో కూడా చలనం అనేది వస్తుంది నాకైతే నిజమే కదా ఎవరికైనా సాయం చేయాలి అని అనిపించింది నాకైతే వీడియో చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను ఇంకా ఎక్కువ చెప్పడం కంటే మీరు చూస్తే బెటర్గా ఉంటుంది వీడియో మీరు చూడండి తర్వాత లాస్ట్లో నేను మీతో మాట్లాడతాను ఓకేనా హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మాకు ఒక విషయాన్ని అయితే మేము ముందుకు తీసుకురావాలనిపించింది ఆ అన్న పేరు వెంకటరమణ అన్న ఆ అన్నకి రెండు కళ్ళు కనపడవు అన్న ఒక్కసారి తల వెరీ గుడ్ తల ఎత్తి చూపించండి మా వ్యూవర్స్కి తెలియజేయడం కోసం ఓకే ఒకవేళ మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది మా అన్న నాకు బట్టలు ఉతికే విషయంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెంకటరమణ అన్న గారు మీ ఊరు ఎక్కడ మా ఊరు కడప అబ్బాయి కడప నుంచి కడప బిడ్డ అన్న నాకు ఓకే చూస్తున్నారు మేము ఇప్పుడు బట్టలు ఉతుకుపోతున్నాం ఓకేనా ఇంతవరకు కంఫర్ట్ ఏందన్నది కంపు కొడుతుంది ఇది కంఫర్ట్ లిక్విడ్ ఆయిల్ బై కంపు కొట్టే దాని పేరు కంఫర్ట్ అంట కంఫర్ట్ బై మంచిగా వాసన అయితే వస్తుంది వ్యూవర్స్ నేను కనిపిస్తున్నాను లేదు నా ఇది లేదు మేము ఒక గంట మాత్రం నానబెట్టాలి అన్న నానబెట్టేసి అన్న ఒక గంట తర్వాత అట్లా మామూలుగా బ్రష్ తో అట్లా రుద్ది ఆరేసుకున్నామంటే అన్న తెల్లం వస్తాయి బై అన్న అట్లా సూపర్ అన్న నిజంగా ఫ్రెండ్స్ కళ్ళు లేని మాకు రెండు కళ్ళు కనపడవు కాబట్టి నిజంగా ఎంత బాధ అంటే అంత పెయిన్ గా ఉంటది అంటే బట్టలు ఏదైనా కొంచెం మార్చినా దాన్ని ఉతుక్కోవడం చాలా కష్టంగా ఉంటది కానీ మా అన్న నాకు ఈ సలహా అయితే ఇచ్చారు కంఫర్ట్ ద్వారా చాలా వరకు క్లియర్ అవుతుంది అని చెప్పేసి ముందైతే సరుకులు నానబెట్టే వాళ్ళం ఇప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాం ఓకే చూడండి నిజంగా అన్న ఇప్పుడు బట్టలు వేయాలా యా చూస్తున్నారు మా అన్న చూడండి మామూలుగా కళ్ళు ఉన్న వాళ్ళు సైతం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటటువంటి తత్వం అయిపోయింది కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలు అపార్థాలు చూస్తూ ఉంటాం మనం కానీ ఇక్కడ చూడండి ఇంత టైం అయితే దాదాపు 12 అలా కావస్తుంది అనుకుంటాను మరి ఇంత రాత్రి టైంలో నాకు బట్టలు ఉతికే విషయంలో సపోర్ట్ చేస్తున్నారన్న ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే అన్న యూట్యూబ్లో పెట్టచ్చు కదన్నా అని చెప్పి అంటే పెట్టు బాయ్ అని చెప్పాడు అన్న పెట్టచ్చు కదన్నా యూట్యూబ్లో యా ఇది ఫ్రెండ్స్ మనం చేస్తున్నది మానవత దృక్పథంతో చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తించాలి అంటే ఒక మనిషి సాటి మనిషికి ఎలా హెల్ప్ చేయొచ్చు కళ్ళు లేని మేమే అవయవ లోపం ఉన్న మేమే ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు ఒకరి గురించి ఒకరు మరి కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఉన్న వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది ఒక ఆలోచన అయితే ఉంది సరే కాబట్టి ఆలోచించండి నాకైతే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అన్న నాకు అన్ని ప్రతి సౌకర్యం ఏర్పాటు చేస్తారు ఇప్పుడైతే మీరు చూస్తున్నారు అన్ని విషయాలు యా అన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీరు
ఓ నీళ్ళు పోసి చేయి కడుక్కుంటున్నారు. అన్న ఇది ఎంతసేపు ఇలా ఉండాలి? ఒక గంట సేపు ఉండాలి. నిజంగా ఫ్రెండ్స్, నేనైతే ఒక విషయం చెప్పనా, నిజం చెప్పాలంటే గత 3-4 రోజులుగా అన్న జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ నాకు హెల్ప్ చేయాలనే గొప్ప ఆలోచన ముందు ఆ జ్వరం ఎక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మరి. అది నాకే కాదు ఫ్రెండ్స్, నాకే కాదు, నా ఒక్కరికే కాదు, ఎవరికైనా సరే 10 మందికి సహాయం చేయాలి, సపోర్ట్ ఇవ్వాలి, తనకు చేతనైనంత వరకు చేయాలి అనేటువంటి గొప్ప ఆలోచన తనది. ఇప్పుడు కూడా దగ్గుతూ ఉన్నారు, కొంచెం కాఫ్ అలాగే ఉంది, అయినప్పటికీ తను చేసే సహాయం చూడండి ఎంత గొప్పగా ఉందో, ఎంత ఉన్నతంగా ఉందో. ఇది ఇది కళ్ళు లేవు కానీ మనసు ఉంది, ఆలోచనలు ఉన్నాయి, బుద్ధి చైతన్యం ఉంది. అవునా, జరిపేద్దామా? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు అన్న. ఓకే, ఇటువైపు జరపడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ జగ్ ఉంది కాబట్టి ఇట్లా పెట్టేద్దాం. యా, ఓకే అన్న, మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా మీరు? ఏం చెప్పాలి, మామూలుగా ఇది అంటే లిక్విడ్ ఆయిల్ మామూలుగా సర్ఫ్ ఎక్సెల్ అంటారు, దాన్ని మామూలుగా స్టోర్లలో అమ్ముతారు. ఓకే, అది వచ్చి 115 రూపాయలు. ఓకే, ఒక బాటిల్ వచ్చి 200 ఉంటుంది, ఒక బాటిల్ 115 ఉంటుంది. తెచ్చుకొని మా ఒక మూతతో అంటే మాకు కళ్ళు కనిపించవు కాబట్టి ఒక మూత వేసుకోవాలంటే మాకు అందాలు దొరకదు. కనిపించే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఒక్కోసారి వేస్తారు, ఒక్కోసారి వేసుకుంటారు. అట్లా వేసి నీళ్లు పోసి దాన్ని ఆ రకంగా మేము బట్టలు నానబెట్టి ఉతుక్కోవడం జరుగుతుంది. సూపర్ అన్న. అన్న ఇప్పుడు నాకు ఇది కష్టం అనిపించింది, మరి మీకు హెల్త్ బాగాలేదు కదా, మరి నాకు సపోర్ట్ చేయాలని ఎలా అనిపించింది అన్న మీకు? హెల్త్ బాగాలేకపోయినా మా వృత్తి అది పై మామూలుగా మేము వాషర్ మెయిన్ కాబట్టి మేము రోజు మామూలుగా మా సాగరీ పోయి మేము బట్టలు ఉతికి ఉతికి అలవాటు అయింటది కదా పై, మాకు కష్టం అనిపించదు. సూపర్ ఫ్రెండ్స్, నిజంగా నాకు ఈ విషయం అయితే అస్సలు తెలియదు. ఎందుకంటే నేను మామూలుగా ఒక మనిషిని మనిషిగా చూస్తూ ఉంటాను, ఎప్పుడు కానీ ఎవరన్నా మీరు ఏంటోళ్ళు అని చెప్పారు అని అడిగినా కూడా మీది అడగను నాది చెప్పను అని చెప్తూ ఉంటాను అన్నమాట డైలాగ్. ఇప్పుడు అన్న ఫస్ట్ టైం ఇలా చెప్పారు, అయితే చాలా గర్వంగా చాలా గొప్పగా చెప్పారు. అది మనం కష్టపడి పనిచేస్తున్నాం, దాన్ని తక్కువ ఎందుకు కనుక్కోవాలి అనే గొప్ప మనసు తనది. ఇలా ఎన్నో సహాయాలు చేసినటువంటి వ్యక్తి నాకు నిజంగా, మీకు తెలుసు కదా మా లిపి వేరుగా ఉంటుందని, ఆ బ్రెయిలీ లిపి సంబంధించింది, ఇంటర్లైన్ స్లేట్ అంటారు, ఆ స్లేట్ని నాకు ఉచితంగా ఇచ్చారు అన్న. మామూలుగా నా దగ్గర లేకుండా అంటే బాయ్ నీకు యూట్యూబ్ వీడియోస్ అన్నీ చేసుకుంటూ ఉంటావు, నీకు ఉపయోగపడుతుంది ఇదిగో అబ్బాయ్ అని చెప్పి ఫ్రీగా ఇచ్చారు. మామూలుగా అది కొనాలంటే ఎంత వచ్చాను? 70-80 అవుతుంది. ఓకే, అది ఎక్కడో డెహ్రాడూన్ నుంచి అట్లా తెప్పించుకోలేము కదన్నా? డెహ్రాడూన్ నుంచి అయితే 200 పైన అవుతుంది. 250. యా, నడిచే కర్ర చేతి కర్ర అన్న 280 రూపాయలు చెప్తాను పై. అవునన్నా? ఎస్. ఇంకేం చేయాలి? అవును నిజమే అన్న, ప్రతిదీ రేట్ అయిపోయింది. పర్వాలేదు, ఏదేమైనప్పటికీ మా అన్నతో యూట్యూబ్లో ఫస్ట్ టైం మా ఛానల్లో కనిపిస్తున్నారు, కలగా సంతోషిని బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మా వెంకటరమణ అన్న గారు కనిపిస్తున్నారు. నిజంగా అంటే వెంకటరమణ అన్న అని అంత దూరం పలవడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడు పేరుతో సహా పిలవను అనమాట, అన్న అన్న అంటే ఇంకా సొంత అన్న లెక్క అంతే. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మాకైతే ఇలా ఉంటుంది మా బట్టలు ఉతకడం. మళ్ళీ ఇంకా బట్టలు కూడా ఉతికిచ్చేస్తా అని చెప్పారు. గతంలో అయితే నాకు చాలా విషయాల్లో హెల్త్ బాగాలేకుండా డిస్టర్బ్ అయినప్పుడు కూడా అన్న ఇంటికి వెళ్తానన్నా అని చెప్పి అంటే ఎందుకు నాన్న నేను ఉన్నాను కదా అని చెప్పి బట్టలు ఉతికిస్తా అని చెప్పన్నారు. వద్దన్న అని చెప్పేసి నేనే వెళ్ళిపోయాను, ఎందుకంటే అన్నని ప్రెజర్ చేయకూడదని. మరి చూస్తున్నారు ఇంత హ్యాపీ, మరి మాకు కళ్ళు లేకపోయినా సహాయం చేయాలనే ఆలోచన ఉంది, గుణం ఉంది. మరి కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు సాటి మనిషి పడిపోతున్నా ఈ కోవిడ్ టైంలో పడిపోతున్నా, ఇంకొన్ని సందర్భాలు యాక్సిడెంట్లు అయినా కూడా అస్సలు పట్టించుకోకుండా వీడియోలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని రిక్వెస్ట్ ఏంటంటే వీడియో తీయడం మంచిదే కాదని లేదు, అంటే మీరు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి సమాజానికి తెలియాలి, కానీ అంతకంటే ముందు ఆ ప్రాణాన్ని రక్షించాలి. మేము చిన్న విషయాల్లోనే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మరి మీరు ఒకసారి ఆలోచించండి,
థ్యాంక్ యూ. మీరు గొప్ప మనస్తో ఆలోచిస్తారని కోరుకుంటున్నాను అన్న. మరొకసారి మా వ్యూవర్స్ తరఫున, సబ్స్క్రైబర్స్ తరఫున, నా తరఫున, నా కుటుంబం తరఫున మీకు థ్యాంక్స్ అన్న. వీడియో చూశారు కదా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఎందుకు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాను ఎందుకన్నాను. నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే మరి మాటలో చెప్పలేమన్నమాట. అంతలాగా తను చేస్తూ ఉంటే నాకైతే చూస్తున్నంతసేపు బాధ అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఇతరులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.